విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. బోట్లో వెళ్లి సింగ్ నగర్ వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సింగ్ నగర్ గండి పూడ్చ అంశంపై అధికారులతో చర్చించారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోట్లో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద నీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తానని, బాధితులకు వెంటనే ఆహారం తాగునీరు అందిస్తామని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధితులందరికీ దగ్గరలోనే ఉంటానని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు.